మేదిక్ తహసీల్దార్ కార్యాలయంలో వర్షాలు కురిసి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సర్వే నిర్వహించి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండే వీణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందీప్, బ్రహ్మకాంత్, వనపర్తి వెంకటేశం, మండల అధ్యక్షులు జనార్దన్, శివ, ప్రసాద్, నిఖిల్ తదితరులు ఉన్నారు. ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో అనేక వర్షాలు కురవడం జరిగింది. మరి ఈ అకాల వర్షాల వల్ల వ్యవసాయదారుల యొక్క పంట విపరీతంగా నష్టం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నుముక ఈ దేశానికి ఈ రాష్ట్రానికి. మరి అటువంటి అప్పుడు ఈ రైతుల యొక్క గోస, రైతుల యొక్క బాధ కనిపించడం లేదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి ఇక్కడ ఈ ఎవరైతే రైతుల యొక్క నష్టం జరిగిందో మరి ఈ రైతుల యొక్క పంట నష్టానికి ఈ నష్టపరిహారం చెల్లించాలి, మరి సమగ్ర సర్వే చేయించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ విపక్షాన డిమాండ్ చేస్తున్నాము.